విశాఖ జిల్లా పెందుర్తిలో విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ మాజీ అధ్యక్షుడు సెరగడం చిన్నప్పల నాయుడు తన సొంత స్థలంలో తన సొంత నిధులతో పరదేశి అమ్మవారి ఆలయ నిర్మాణం చేశారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జగద్గురు శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరదేశి అమ్మవారికి స్వాములు ఇద్దరు సెరగడం చిన్నప్పల నాయుడు దంపతులు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు ఇద్దరు సర్వే చిన్నప్పల నాయుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెందుర్తి ప్రాంత ప్రజలకు పరదేశి అమ్మవారి ఎలవేల్పుగా మారింది అన్నారు. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టడం చాలా శుభదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్న వితరణ నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చేటటువంటి కల్పవల్లి. మిగతా అమ్మవార్ల కంటే ఈ అమ్మవారు నెమ్మదస్తైనటువంటి తల్లి. అటువంటి తల్లికి ఈవేళ వారు రావడం, వారి స్వహస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఆ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం అంటే ఇది మా జన్మ ధన్యమైందనేటటువంటి దీన్ని తెలియజేస్తున్నాను. కార్యక్రమాలతో చేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. ముఖ్యంగా ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చినందుకు అటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కట్టినందుకు కానీ ఇటు పరదేశమ్మ ఆలయం కట్టేటటువంటి అదృష్టం కల్పించినందుకు ఆ దేవదేవుడికి ఎప్పుడూ మేము సుజలై వారి యొక్క ఆశీస్సులతో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఆలోచనతో వారి శక్తి యుక్తి ఆ దేవతలిద్దరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ సోదర సోదరిమణులు కూడా ఇదంతా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ 15 రోజులు బట్టి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి స్వామి తాలూకా అమ్మవారి తాలూకా అనుగ్రహం వాళ్ళకి కలగాలని, ఈ గ్రామానికి కలగాలని, జిల్లాకి కలగాలని, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా అమ్మవారి తాలూకా చల్లని వారి యొక్క ఆశీస్సులు అంది కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో అష్టాలతో తులతోకాలని చెప్పి కోరుకుంటున్నారు. జరగడం చిన్నప్పల నాయుడు గారు వారు సొంతంగా పరదేశమ్మ గ్రామదేవతని ఆలయాన్ని నిర్మాణం చేసి ఈరోజు అత్యద్భుతంగా ప్రతిష్ట గావించారు. దేవాలయం అమ్మవారు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుంది, శక్తిని చేకూరుస్తుంది అనేది పురాణాలు చెప్పబడ్డాయి. అలాంటిది విశాఖ శ్రీ శారదాపీఠానికి అత్యంత సమీపంలో ఇక్కడ గ్రామదేవతగా అమ్మవారిని ఈరోజు గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని ప్రతిష్ఠించడం, వైదిక ప్రోక్తంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగింది. ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఉత్సవాలు జరగాలి, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని సదుద్దేశంతో ఇంత గొప్ప దేవాలయం నిర్మాణం చేసినందుకు వారిని శారదాపీఠం అభినందిస్తూ ఇలాంటి దేవాలయాలు ప్రతి వాడల్లోని వాడవాడలో కూడా విలసిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తుంది. హే గాయ్స్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.